డాక్టర్ గారు, నెల క్రితం నేను కాలేజీలో ఫుట్బాల్ ఆడుతుంటే కాలు వెనికింది. వెంటనే మా పీటీ టీచర్ గారు నాకు పెయిన్ రిలీఫ్ స్ప్రే చేశారు. తర్వాత బాగానే ఫుట్బాల్ ఆడాను, కానీ ఇప్పుడు నా మోకాలు నొప్పిగా ఉంటుంది, ఎక్కువగా ఆడలేకపోతున్నాను. నాకున్న సమస్య ఏమిటి, ఇప్పుడు నేనేం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఫుట్బాల్ ఆడేటప్పుడు మోకాలకి రకరకాల ఇంజురీస్ అవ్వచ్చు. మోస్ట్ కామన్గా అయ్యేది మధ్యలో ఉన్న క్రూషియేట్ లిగమెంట్స్ అనేది ఇంజురీ అవ్వచ్చు, లేదంటే మధ్యలో ఉన్న వాషర్స్ మెనిస్కై అనేది ఇంజురీ అవ్వచ్చు. మెనిస్కస్ అనేది మీడియల్ మెనిస్కస్ ఇంజురీ అవ్వచ్చు, లేదంటే లాటరల్ మెనిస్కస్. మీడియల్ మెనిస్కస్ అంటే మోకాల్లో లోపల పక్క ఉండేది. సో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుంటే, మోకాల్ జాయింట్లో మనకు మెయిన్ లిగమెంట్స్ ఈ బయటి పక్క రెండు ఉంటాయి, మధ్యలో ఏసీఎల్ అండ్ పీసీఎల్ అని ఉంటాయి, ఇక్కడ వాషర్స్ లోపల పక్క బయటి పక్క. సో కామన్గా ఇంజురీ అయ్యేది లాటరల్ మెనిస్కస్ అనేది ఉంటుంది, లేదంటే మీడియల్ మెనిస్కస్. వాటితో పాటు అసోసియేటెడ్ ఏసీఎల్ అనేది ఇంజురీ అవుతుంది, ఈ ఫ్రంట్కి వచ్చేది. సో ఇది అయినప్పుడు మెయిన్గా జాయింట్ పటుత్వం లేనట్లు జరిగే ఛాన్స్ ఉంటుంది, అదొక మెయిన్ సిమ్టమ్ చెప్తారు. అట్లాగే పెయిన్ ఉంటుంది, అట్లాగే స్టిఫ్నెస్ అనేది కూడా రావచ్చు. సో స్టిఫ్నెస్ ఉంది, లాకింగ్ ఉంది అని అంటే వాషర్ మెనిస్కల్ ఇంజురీ అని మనం సస్పెక్ట్ చేయాలి. లేదు కాలు తొలగినట్లు అనిపిస్తుంది, లేదంటే పూర్తి మూమెంట్ రావట్లేదు అన్నప్పుడు ఏసీఎల్ లిగమెంట్ ఇంజురీ అనేది మనం సస్పెక్ట్ చేయొచ్చు. కాంబినేషన్గానే ఉంటాయి, యూజువల్గా ఏసీఎల్ ఐసోలేటెడ్ ఉండదు, అంటే ఒకటే ఒక ఏసీఎల్ కాకుండా ఫోర్స్ అట్లా మనం ట్విస్ట్ అయినప్పుడు ఏసీఎల్తో పాటు మెనిస్కస్ ఒకటి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి బోన్కి బోన్ మ్యారో ఎడిమా అని బోన్లో గుద్దుకున్నట్లు అవ్వచ్చు. సో ఇవి కామన్ ఇంజురీ ప్యాటర్న్స్. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫుట్బాల్ ఆడేటప్పుడు ఇమ్మీడియట్గా స్వెల్లింగ్ వస్తే అప్పుడు ఏసీఎల్ ఇంజురీ అని అనుకోవచ్చు, లేదు నెక్స్ట్ డే వచ్చిందంటే మధ్యలో వాషర్ డ్యామేజ్ అయింది అని అనుకోవచ్చు. ఇవి కామన్ ప్రజెంటేషన్స్, పేషెంట్కి గేమ్ కంటిన్యూ చేయలేకపోవడము, తర్వాత వాపు రావడము క్లినికల్గా ప్రజెంట్ చేస్తారు. దానికి మనం క్లినికల్గా అసెస్ చేసుకొని ఒక 2 వీక్స్ ఐస్ ప్యాక్స్, రెస్ట్, ఎలివేషన్ ఇవన్నీ ఇచ్చి నీ సపోర్ట్ కూడా ఇచ్చి తగ్గట్లేదు అని అంటే తప్పకుండా అప్పుడు ఎంఆర్ఐకి అనేది చేయిస్తాం మనం. ఎక్స్రేలో పెద్ద తెలీదు, బట్ లిగమెంట్ విత్ పీస్ ఆఫ్ బోన్ అవల్స్ అయినప్పుడే ఎక్స్రేలో కనపడతాయి. ఎంఆర్ఐ కంపల్సరీగా చేయాల్సి వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం నీ స్పోర్ట్స్ ఇంజురీస్కి. అది చేయించిన తర్వాత దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వచ్చు. మళ్ళీ ఫుట్బాల్ ఆడాలనుకుంటే అప్పుడు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది మనం చేసుకుంటూ ప్లాన్ చేసుకొని, రీహాబిలిటేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ కన్నా. దాని తర్వాత చేసే ఎక్సర్సైజెస్ అనేది ఒక 6 మంత్స్ వరకు అయినా మనం కష్టపడి మజిల్ స్ట్రెంథనింగ్ చేసుకొని దానిపైన లోడ్ పడనీయకుండా మనం ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్లో ఏం చేస్తామంటే టెండన్ తీసి లిగమెంట్ లాగా పనిచేయమని చెప్తాం దానికి. సో అట్లా పనిచేయాలి అని అంటే లిగమెంటైజేషన్ అనేది జరగాలి. అది జరగడానికి ఒక 6 వీక్స్ to 3 మంత్స్ పడుతుంది టైము. బట్ అంత లోపల మనం మజిల్ స్ట్రెంథనింగ్ కూడా చేసుకుంటే రెండూ కలిపి మోకాలకి అపటుత్వం అనేది వస్తుంది. చాలామంది దీన్ని కంపల్సరీ సర్జరీ అని అడుగుతారు ఈ క్వశ్చన్. కంపల్సరీ సర్జరీ అనేది దేనికి ఉండదు. చాలా యంగ్ పేషెంటు, యాక్టివ్గా ఉండే పేషెంటు, అట్లాగే స్పోర్ట్స్ ఆడాలి, ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అన్నప్పుడు తప్పకుండా ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేయించుకుంటేనే బెటర్. ఫ్యూచర్లో అరుగుదల అనేది, కార్టిలేజ్ డ్యామేజ్ అనేది తొందరగా జరగకుండా కాపాడుతుంది ఏసీఎల్ అనేది.